అమ్మకుట్టి అమ్మకుట్టి మనసిలాయో, కిట్టమూర్తి కిట్టమూర్తి తెలుసులేవో. ఈ పాట ఎప్పుడు విన్నా కూడా మన కళ్ళ ముందు పెద్ద పెద్ద కళ్ళు, వాలు జడ, అందాల రూపం గుర్తుకొస్తుంది. ఈ పాటే కాదు, పెళ్లి పుస్తకం అనే సినిమాలో నుంచి ఏ పాట తీసుకున్నా, సరికొత్త చీర కానివ్వచ్చు, శ్రీరస్తు శుభమస్తు కానివ్వచ్చు, ఇలా ఏ సాంగ్ తీసుకున్నా అన్నీ మాస్టర్ పీస్లే. అందులో మనకు కనిపించేది ఓ పుత్తడి బొమ్మ. ఈ బొమ్మ తన క్యారెక్టర్ విషయంలో, సెల్ఫ్ రెస్పెక్ట్ విషయంలో ఏమాత్రం ఎక్కడ తగ్గదండి. ఆ విషయానికి వస్తే, ఘరానా మొగుడు, ఆమె మిస్టర్ పెళ్ళాంలో హీరోయిన్ పాత్ర సైతం వదులుకుంది. నాకు ఆఫర్స్ వచ్చినా రాపోయినా నా సెల్ఫ్ రెస్పెక్ట్ నాదే, నేను ఇలాగే ఉంటా అంటూ ముందుకెళ్ళింది, సక్సెస్ అయింది కూడా. చేసినవి హిందీ, తమిళ్, తెలుగు, మలయాళం సినిమాలైనా కూడా మధ్యలో దేవుడి సహాయంతో, యేసు ప్రభువు సహాయంతో తన జీవితంలో, తన పర్సనల్ లైఫ్లో ఎన్నో ఒడిదుడుకుల్ని జయించింది. ప్రస్తుతం నా ముందుంది దివ్యవాణి అలియాస్ అమ్మకుట్టి అలియాస్ ఉషావాణి, విత్ మీ ఇన్ సరదాగా విశ్వేతారెడ్డి. హలో అండి. హాయ్ మా, నమస్తే. నమస్తే. ఐఎమ్ గుడ్ బై గ్రేస్ ఆఫ్ గాడ్. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ సో హ్యాపీ అండి. మీలాంటి వాళ్ళని చూసినప్పుడు, మాట్లాడినప్పుడు, వి విల్ ఆల్సో గెట్ ఇన్స్పైర్డ్. మీ స్టోరీస్ చదివినప్పుడు, విన్నప్పుడు, ఇన్ని యూనో ఎన్నో స్ట్రగుల్స్ని ఓవర్కమ్ చేసిన ఐరన్ లేడీ మీరు. అయ్యో, ఇప్పుడు కంఫర్టబుల్ జోన్లో దేవుడికి హాఫ్ ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ యూనో గివెన్ కదా. ఎట్లా అనిపిస్తుంది? నాట్ హాఫ్ ఆఫ్ మై లైఫ్, టోటల్లీ ఐ గేవ్ మై లైఫ్ టోటల్ టు గాడ్. కొంచెం కొంచెం షూటింగ్స్కి స్పెండ్ చేస్తున్నా. అంటే నేను ఎప్పుడు ఒకటి నమ్ముతానండి, నేను ఒక చోటికి మనల్ని దేవుడు వెళ్ళటానికి అనుమతిస్తున్నాడంటే అండ్ గ్రేట్ ప్లాన్ ఏదో ఒకటి ఉంటుంది. సో నా ఇండస్ట్రీ పట్ల నాకు ఒక భారం ఉంది, నా ప్రభువు నేను ప్రకటించాలని. సో ఏదున్నా కూడా ప్రభు నిమిత్తమై నేను చేయటానికి ఇష్టపడతాను. ఈరోజు నిజంగా చాలామంది క్రీస్తుని అంగీకరించిన వాళ్ళు మేము పరిశుద్ధులం అయిపోయాం, వీఆర్ హోలీ అని చెప్పని ఆ లోపల దాగి ఉండటానికి అక్కడ మాత్రమే డెవలప్మెంట్కి ఇష్టపడుతున్నారు. మరి నేను దీన్ని ఎక్కువ ఇష్టపడతాను, దీన్నే నేను నమ్ముతాను, దీన్నే నేను ఫాలో అవుతాను. సో దేవుడు బైబిల్లో యేసుక్రీస్తు వారు ఇక్కడికి ఎందుకు వచ్చారు ఈ లోకానికి, దేవాది దేవుడు అంటే నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి పంపించాడని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. నశించిన దానిని వెతికి రక్షించాలట. మన సెల్ ఫోన్ కనపడకపోతే ఎంత వెతుక్కుంటామో, మన మనీ పర్స్ కనపడలేదంటే ఎంత వెతుక్కుంటామో. సో సోల్స్ కూడా వీ హ్యావ్ టు సర్చ్, ఏ మిషతో అయినా ఈ సువార్తను అక్కడికి వెళ్ళాలి అనేది. సో మరి దేవుని చిత్త ప్రకారం నా వృత్తిని నేను చేసుకుంటూ ఈ ప్రభువును ప్రకటించాలనేది నాకు దేవుడు ఇచ్చిన దర్శనాన్ని బట్టి. సో నా మనసు అయితే పూర్తిగా నా దేవునికి అంకితం. అంటే మీరు ఈ క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అవ్వడానికి బలమైన కారణం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది కన్వర్ట్ అయితే కాదండి, వాట్ ఈజ్ ట్రూత్ అని తెలుసుకోవటం. సో కారణం అంటే నేను కూడా మన ఫోర్ ఫాదర్స్ ఉన్న సంప్రదాయ స్థితిలో పెరిగిన అమ్మాయిని. యేసుక్రీస్తు వారు అంటే అందరి దేవుళ్ళలో ఒక దేవుడే, కానీ అసలు ఆయన ప్రత్యేకత ఏంటి? ఈ లోకంలో మనకి సూర్యుడు, చంద్రుడు, సముద్రము, మరి సమస్తము సృష్టి దేవుడు మనకి గిఫ్ట్గా ఇచ్చాడు. అంతకన్నా ఒక విలువైన గిఫ్ట్గా ఈ బైబిల్ని ఇచ్చాడు. సో దీన్ని చదవటం, నేను వెళ్ళటానికి కారణం మెయిన్ మా బాబుకి హెల్త్ ప్రాబ్లం. చాలా ఈక్వల్ టు నా బిడ్డ నాకు లేడు అనుకునే స్థితిలో ఈరోజు నేను మీకు ఎలా చెప్తున్నానో అలానే ఒక సహోదరి నాకు క్రీస్తుని పరిచయం చేయటం. తెలుసు, యేసుక్రీస్తు వారంటే తెలియని వాళ్ళు ఈ భూప్రపంచంలో ఎవరూ లేరు. ఎందుకంటే మనం చదువుకున్న హిస్టరీ తీసుకుంటే క్రీస్తు శకం క్రీస్తు పూర్వమే, కానీ మరి వేరే వారి శకం వేరే వారి పూర్వం లేదు. సో మనందరికీ తెలుసు, కానీ ఆ వాక్యూమ్ అనేటువంటి అందులో ఉన్న సారం తెలియని స్థితిలో నా బాబు హెల్త్ గురించి నేను చర్చికి నడిపించబడటం. అంతేనండి, వర్డ్ ఆఫ్ గాడ్. నాకెవరు మనుషులు కానీ, చాలామంది ఇప్పుడు ఎన్నెన్నో మనం చూస్తున్నాం, ఇది కూడా ఒక వ్యాపారంగా అలా. సో మనస వాచ కర్మణ నాకు తెలియకుండానే నా అంతరంగంలో చాలా ప్రశ్నలు ఉండేవి. ఏంటి గాడ్ అంటే ఏంటి, నేను చేసిన అమ్మ వాళ్ళు నేర్పించినటువంటివి ఏంటి, ట్రూ లైఫ్ ఏంటి, అసలు నిజంగా ఒక మనిషి ఇలా ఉంటే సాధ్యమా
అని నాలో తెలియని అనేకమైన ప్రశ్నలకి ఈ బైబిల్ నాకు సమాధానం చెప్పటం. నేను అడగాలనుకుంది మీరు ఇందాక చెప్పారు వ్యాపారం అయిపోతుంది దైవత్వం కూడా అని చెప్పేసి, మీలాగా చాలామంది జయసుధ గారు కానివ్వచ్చు, రాజా కానివ్వచ్చు, ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళ లైఫ్లో అప్పటి వరకు తెలుగు దేవుళ్ళని మొక్కుతూ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక మిరాకిలో ఇంకేదో అద్భుతం జరగడం వల్ల యేసుక్రీస్తుకి వాళ్ళ లైఫ్ని అంకితం చేసిన వాళ్ళలో మీరు ఇంతగా ఒక ప్రాబ్లం సాల్వ్ అయిన తర్వాత ఆయన గురించి తెలుసుకొని కంప్లీట్గా ఆయనకు అంకితం అవ్వడం జరిగింది. కానీ దీనికి కొంతమంది ఫండ్స్ రిలీజ్ అవుతాయేనో, లేకపోతే ఈ దేవుడికి సంబంధించి ఈ ప్రమోషన్ని సినీ తారలతో చేయించుకోవాలనుకునో కొంతమంది చేస్తున్నారని ఫ్యూ సెక్షన్ ఆఫ్ పీపుల్ అభిప్రాయం. అలాంటి వాళ్ళకి మీరు చెప్పే సమాధానం? నేను ఒకటి చెప్తానండి, బైబిల్లో దేవుడు ఒక మాట చెప్తున్నాడు, ఓ మనుషుడా నువ్వు ఎవరికి తీర్పు తీర్చకు అని. సో యేసుక్రీస్తు వారి 12 మంది శిష్యులలో ఆయనతో పాటు ఉన్నటువంటి ఇస్కరియోతి యూదా ఏంటనేది క్రీస్తు వారికి తెలుసు. తల్లి గర్భంలో మనం ఒక మాంసపుద్దుగా రూపొందించక మునిపే నువ్వేంటో నాకు తెలుసు అని దేవుడు చెప్తున్నాడు. మనుష్యుడు పైరూపాన్ని చూస్తే దేవుడు అంతరంగాన్ని చూసే దేవుడుగా ఉన్నాడు. సో తన పక్కన ఉన్న యూదా మనసు ఏంటో తెలుసు, తను అప్పగిస్తాడని తెలుసు. నీకోసం నేను ప్రాణం పెడతాను ప్రభువా అని చెప్పిన పేతురు, నువ్వు నన్ను తెలియదు ఎరగు నన్ను బొంకుతావని ఆయన చెప్పాడు. కానీ దేవుడు సహించుకోవటం, ఓర్చుకోవటం, మన మాదిరికరమైన తనం, మన క్షమాగుణం ఇతరులో కూడా ఆ పశ్చాత్తాప హృదయాన్ని కలిగించటానికి దేవుడు కొన్ని కొన్ని అవకాశాలను ఆయన కల్పిస్తూ ఉంటాడు. నేను ఎవరిని విమర్శించడం కాదు, కానీ కుటి కొరకు కోటి విద్యల్లాగా ఇది కూడా ఒక బిజినెస్ 100% అయితే అయిపోయిందండి. నా చిన్న క్రైస్తవ జీవితంలో అనేక మంది విశ్వాసంతో ప్రభువును ప్రకటించేవాళ్ళని చూశాను. మరి దీనిని వాళ్ళు ఒక ప్రభువుకి వ్యతిరేకంగా కార్యకలాపాలుగా తీసుకువెళ్ళటం కూడా చూశాను. కానీ వాళ్ళని విమర్శించి దేవుడు నామానికి తక్కువ చేయటం మనకి ఇష్టం లేదు, వాళ్ళ గురించి ప్రార్థన చేయటమే. కానీ దేవుడు ప్రతి ఒక్కళ్ళని ఆయన క్షమిస్తూ ఉంటాడు, ప్రతి ఒక్కళ్ళని శత్రువును కూడా ప్రేమించమని నేర్పిస్తున్నాడు. సో అలా చేసే వాళ్ళ గురించి వాళ్ళు ఏ అవసరాలతో అలా చేశారో అని, అటువంటి స్థితిలో నుంచి వాళ్ళు లేవటానికి నాయన వాళ్ళకి సహాయం చేయని ప్రార్థన చేయటం తప్పించి విమర్శించటం అయితే అది మన స్వభావానికి విరుద్ధం, బైబిల్కి విరుద్ధం. సో అటువంటి వాళ్ళు ఉన్నప్పుడు నాకు నచ్చలేదంటే నేను వైద్యులకి వెళ్ళిపోతాను. సో ఇంకోటి హోలీ స్పిరిట్స్ అని చెప్తూ ఉంటారు, తర్వాత ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా లేకపోతే ఇంకో ఇష్యూ వచ్చినా కూడా సమ్ ఏదో యూనో హోలీ స్పిరిట్ ఇలా ఈ మూమెంట్లో ప్రీచర్స్ కానీ ఫాదర్స్ కానీ లేకపోతే బాగా ఇందులో ఆరితేరిన వ్యక్తులు అందులో అంటే దేవుణ్ణి ప్రార్థించడంలో కూడా సీనియారిటీ ఉందని చెప్తూ ఉంటారు, మాకైతేనే ఇవి తగ్గుతాయని చెప్తూ ఉంటారు. టీవీలో చూస్తున్నప్పుడు లేకపోతే వీటి గురించి వింతలు వింటున్నప్పుడు వాళ్ళకు ఫర్ ఎగ్జాంపుల్ కాలు చేయదు బాగాలేకపోతే ఇలా ఏదో ప్రే చేస్తూ ఉంటారు. ఇది ఇది కొంతమంది ఇంక ఫ్యూ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఏంటంటే ఇది ఎంతవరకు వాస్తవం, ఇది నిజంగా అవుతుందా అంటే మీలాంటి వాళ్ళు చెప్తే ఒక కన్ఫర్మేషన్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్గా భావిస్తారు. ఎస్ అండి, తప్పకుండా 100% యాజ్ పర్ బైబుల్ అయితే జరుగుతుందండి. ఎందుకంటే దేవుడు చనిపోయిన లాజర్ని నోటి మాటతో లాజరు నువ్వు బయటికి రా అనగానే ఆయన లేచి వచ్చినట్టు, 4 రోజుల తర్వాత డెడ్ బాడీ లేచి వచ్చినట్టు లేఖన భాగాల్లో మనం చదువుకున్నాం. ఆయన పరిశుద్ధాత్మను ఆ హోలీ స్పిరిట్ని పొందుకున్న వాళ్ళకి నా వెనుక వచ్చేవారు నాకన్నా మీరు ఘనమైన కార్యాలు చేయగలని దేవుడు మనకి బైబిల్లో ఆయన చెప్తున్నారు. ఆ ఘనమైన కార్యాలు చేయాలంటే హౌ యు కనెక్ట్ విత్ గాడ్, ఎవ్రీ మినిట్ గాడ్తో కనెక్ట్ కలిగిన ఆ ఒక సంబంధం అది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. మన ఫెయిత్ కేవలం నీ విశ్వాసమే నేను రక్షిస్తుందని, విశ్వాసం లేకపోతే యేసుక్రీస్తు వారు కూడా అక్కడ కార్యాలు చేయలేకపోయారు. కానీ మరి ఈ రోజుల్లో కొన్ని కొన్ని జరుగుతున్న వాటిని నేనైతే జడ్జ్మెంట్గా అయితే చెప్పలేను, కానీ ఒకవేళ దాన్ని అడ్డంగా పెట్టుకొని వ్యాపారం చేస్తున్నారు అని అంటే రేపు దేవుని రాకడప్పుడు రెండింతల తీర్పు, రెండింతల శిక్షణ మనం అనుభవించాల్సిన వాళ్ళుగా ఉంటాం. ఒకవేళ అది నిజంగా జరుగుతుందంటే దేవుని నామానికి అది మహిమ. లేవనైతే నేను చెప్పనండి, 100% దేవుని మీద విశ్వాసాన్ని బట్టి వీ కెన్, అక్కడ మన ఫెయితే మనల్ని ముందుకు నడిపిస్తుంది. అంటే ఇందులోకి రాకముందు ఏ దేవుణ్ణి మీరు ఇష్టపడేవాళ్ళు?
నేనైతే మా కులదైవం వెంకటేశ్వర స్వామి, నేనైతే అమ్మవారిని ఎక్కువ ఇష్టపడేదాన్ని. అంటే అమ్మవారు అంటే బాగా నిష్ఠగా ఉండటం, పూజ చేయడం చాలా. అసలు ఎలా అంటే, ఇప్పటికీ తిరుపతిలో ఉన్న కొండ మీద ఉండే వాళ్ళందరికీ తెలుసు, ప్రతి శనివారం తిరుపతిలో ఆల్మోస్ట్ నా షూటింగ్స్ జరుగుతూ ఉండేవి. మా కాలినడకన పైకి వెళ్ళిపోయేవాళ్ళు, ఎర్లీ మార్నింగ్ స్పెషల్ దర్శనం అది చూసుకొని వచ్చేవాళ్ళు. ఇంకా అమ్మవారి పూజలు అంటే ఇంకా అసలు నేనే ఒక అమ్మవారిలాగా ఉండేదాన్ని. గంటల తరబడి క్యూలో ఉండేవాళ్ళు, ఆ కుంకుమార్చనలు అవి అని. సో భక్తి ఎక్కువ స్టార్టింగ్ నుంచి కూడా నాకు ఒక డివోషనల్గా ఎక్కువ ఉండేదాన్ని. సో ట్రాక్ మారటం కాదండి, దేవుడు బైబిల్లో అబ్రహాముని దేవుడు ఎంచుకున్నాడు, ప్రభుని ఎరక్కముందు తన విగ్రహారాధికుడు. యథార్థవంతుల్ని వెతికి రక్షించడానికి యెహోవా కన్న దృష్టి లోకమంతా సంచరిస్తుందంట. సో మనం ఎక్కడున్నా, ఏ జాతి అయినా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ భాష అయినా, యేసుక్రీస్తు వారు 2018 సంవత్సరాల క్రితం ఆయన పునరుద్ధానుడయ్యాడు. ఆయన డెడ్ బాడీగా ఈరోజు భూమిలో ఆయన లేడండి. ఉంటే మన సైంటిస్టులు వదిలిపెడతారా? ఒక చిన్న డైనోసర్ ఎముకను పట్టుకొని దాని వేల చరిత్రను బయటికి లాగుతున్నారు, దాని పుట్టుపూర్వత్రాలని లాగుతున్నారు. ఈరోజు నా ప్రభువు ఆయన మరణించి భూమిలో ఆయన సజీవుడిగా లేకుండా డెడ్ బాడీగా ఉన్నాడంటే సైంటిస్టులు వదిలిపెడతారా? సో ఈజ్ అలైవ్. ఆయన 3వ రోజును తిరిగి లేచాడు, ఆయన వెళ్ళాడు. ఎలా వెళ్ళాడో ఆయన నేను తిరిగి వస్తాను అని చెప్తున్నాడు. మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. పుట్టుకతో క్రీస్తులుగా పుట్టిన వాళ్ళు కూడా ఇంత చక్కగా అందులో ఉన్న టెక్స్ట్ గురించి కానీ, అందులో ఉన్న సబ్జెక్ట్ గురించి కానీ చాలా ఈజీతో మాట్లాడుతున్నారు. ఎన్ని వందల సార్లు చదువుంటారు మీరు? నేను నిజంగా నేను చెప్తున్నానండి, దేవుడు ఒక్కొక్కళ్ళ కొరకు ఒక్కొక్కరిని ఏర్పరుస్తారు. ఈ రోజుల్లో అందరూ సంఘంలో విశ్వాసన చేసి కూర్చోపడటానికి ఇష్టపడుతున్నారు. కానీ లేఖన భాగంలో దేవుడు చెప్తున్నాడు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించి నా శిష్యులను సిద్ధపరచండి అని చెప్తున్నాడు. సో ఈరోజు సంఘాలలో పూజారులకు వంశపారంపర్యం వచ్చినట్టు, రాజులకు వంశపారంపర్యం వచ్చినట్టుగా ఈ సంఘాలలో కూడా వంశపారంపర్యం వచ్చేస్తుంది. నా తర్వాత నా కొడుకే అనేది పట్టం కట్టేస్తున్నారు. కానీ నిజంగా మరి దేవుని బిడ్డగా ఏసన్న గారు ఉన్నారు, ఏసన్న గారు మ్యారేజ్ చేసుకోలేదు. ఆయన తర్వాత దేవుడు బయలుపరిచిన వ్యక్తికి వాళ్ళు వాళ్ళ మొత్తం దేవుడు ఇదిగో ఇదంతా నీకు అప్పచెప్పమని అంటున్నారు. నా సంఘం అంటున్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది? మీ తాతల సొత్తేం కాదు ఇది. దేవుడు సంఘం అంటే నా స్వరక్తం ఇచ్చి నేను కొనుక్కున్న నా సంఘం అంటున్నారు. నిజంగా ఈరోజు కోట్లు కోట్లు పెట్టి ఈ సంఘాలు సృష్టించుకుంటున్న వాళ్ళు, దేవుడు వచ్చి పలానా రోడ్డు మీద పోయే అనామకుడికి దీన్ని ఇవ్వాలి అంటే వీళ్ళు ఇవ్వగలరా అండి? సో ఇవ్వలేరు. అటువంటి స్థితిలో నిస్వార్థంతో చెన్నైలో రాజబాబు అన్నయ్యని నాకు ఆధ్యాత్మికమైనటువంటి, దేవుడు నాకు ఏర్పరిచినటువంటి నాకు తండ్రి అన్నయ్య, అనేక మార్లు నేను కూడా చాలా స్ట్రగుల్ అయ్యేదాన్ని. వాక్యం చెప్తుంది ఒకటి, ఇక్కడ నడుస్తున్న నడవడిక ఒకటి, నా అంతరంగం ఘర్షణ ఒకటి. నా వల్ల కాదన్నయ్య, నా వృత్తి నాకు 1000 టైమ్స్ బెటర్గా ఉంది అన్నప్పుడు కేవలం వాక్యం వాక్యం వాక్యమేనండి. బైబిల్లో నన్ను రంగరించి ఫోన్లోనే నాకు ఒక కౌన్సిలింగ్ లాగా చెప్పి ఒక మాదిరికరమైన జీవితం ఎలా ఉండాలని 10 సంవత్సరాలు ప్రభువులో నేను నడవటానికి నాకు ఏర్పరిచిన నా దైవజీవుని బట్టి నేను ఎప్పుడు ప్రభుని స్తుతిస్తూ ఉంటాను. ఈ రోజుల్లో అటువంటి వాళ్ళు ఉండటం చాలా అరుదు. రైట్. వెంకటేశ్వర స్వామిని అమ్మవారిని అంతగా కొలిచిన మీరు ఈ ట్రాక్లోకి రాగా మీ చుట్టూ ఉన్న ప్రపంచం ఎలా రియాక్ట్ అయింది? చాలామంది అపోజ్ చేస్తారు, అదేంటి ఏదో జరిగిపోతున్నట్టుగా అంటారు, నువ్వేంటి పని చేస్తున్నావు అంటారు. చాలామంది మనల్ని వదిలిపెట్టినా బాధ అనిపించదు, కానీ నా అనుకున్న వాళ్ళు కుటుంబీకులు మనల్ని వదిలిపెట్టారంటే తట్టుకోలేమండి. సో నా జీవితంలో చాలా అఘాధం. నా అనుకున్న వాళ్ళందరూని అంటే నేను అనుకోవటం దేవుడే అటువంటి పరిస్థితులను మనకు కల్పిస్తాడు. ఎందుకంటే ఎంతసేపటికి అమ్మ 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 అంటే అమ్మ మీద డిపెండ్ అవుతాను, అన్న అన్న అంటే అన్న మీద డిపెండ్ అవుతాను. సో ఇంకా చుట్టుపక్కల అక్క అక్క అంటే వాళ్ళు కూడా లేకపోతే దేవుడా అని అటువైపు చూస్తాను. సో ఆయనతో ఎక్కువ కనెక్టివ్ అవ్వటానికి దేవుడు నాకు అటువంటి పరిస్థితులు కల్పించాడని అనుకుంటాను. సో ఒడుదుడుకులు భావనలు చాలామంది, ఎందుకంటే ఇప్పుడు ఈ కప్పులో కాఫీ ఉందండి, ఈ కప్పును వంచేస్తే ఏమొస్తుంది బయటికి?
కింద ఏం పడుతుందండి? నేను మీకు క్వశ్చన్ వేస్తున్నాను. కాఫీ, కాఫీనే పడుతుంది. పాయసం పడుతుందా? మీరు ఏమైనా మ్యాజిక్ చేస్తే పడుతుందేమో పాయసం. మ్యాజిక్ అంటే జనరల్గా అడుగుతున్నారు, పాయసం రాదుగా. సో నా అంతరంగం నిండా నా ప్రభువు ఉన్నప్పుడు ఎక్కడున్నా కూడా నేను ఆయన ప్రకటించడానికి ఇష్టపడతాను. సో అలా నా సొంత వాళ్ళ దగ్గర నుంచి బయట వాళ్ళ దగ్గర నుంచి ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా నా పక్కన సీఎం ఉన్నా పిఎం ఉన్నా ఒక చిన్న నాకు ఫ్లైట్లో నాకు పరిచయం అయిన వాళ్ళు నాకు తెలియని వాళ్ళు ఉన్నా కూడాను దిగేలోపు వాళ్ళకి నేను ధైర్యంగా యేసుక్రీస్తు నిజమైన దేవుడు. చాలా ఉన్నాయి కేటు డూప్లికేట్లు ప్రతి దాంట్లో ఉంది. మనం తాగే కాఫీ పొడిలో కూడా ఒరిజినల్కే మనం ఆ స్మెల్ చూసి ఒరిజినల్కి ఇస్తాం, కాసేపుతో తాగితే జీర్ణం అయిపోతుంది. దీనికే మనం ఇంత వాల్యూ ఇస్తున్నాం. మరి దేవుళ్ళు అనే దానికి ఒక దొంగ కూడా దేవుడు భయం కలిగి ఉంటాడండి. పరిస్థితుల ప్రభావం నేను ఇలా చేశాను, ఆయన ఇదిగో ఈ దొంగతనంలో కూడా నీకు చేసిన దాంట్లో నీకు ఇస్తున్నాను, నా తప్పుని క్షమించు అనే తత్వం కలిగి ఉంటారు. ఈ మన 10 కమాండ్మెంట్స్ అని విన్నాను నేను అండి. అందులో సినిమాలు చూడకూడదు అనేది ఒక రూల్ ఉన్నట్టుంది. మరి సినిమాలు చూడకూడదు అనేది దేవుడి పదాజ్ఞలలో లేదండి. అంటే ఇలాంటివి పేపర్ చదువు అంటే బైబుల్లో ఒకసారి బాప్టిజం తీసుకున్న తర్వాత అల్లరితో కూడిన ఆట పాటలు కూడదు అనేది బైబుల్లో ఉన్నది. అల్లరితో కూడిన ఆట పాటలు అంటే అప్పట్లో ఆ రోమా సైన్యపు అధికారులు రోమీలు ఉన్నటువంటి టైంలో వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఏమి ఉండేది కాదు. అప్పుడు ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోవటం, ఆ మల్ల యుద్ధాలు వికృతంగా చంపేసుకోవటం అల్లరితో కూడిన అట్లా ఉండేవని నేను బైబిల్లో నేను ఈ రిఫరెన్స్ బైబిల్ అని చదువుతున్నప్పుడు విన్నది. సో నేను ఎప్పుడూ ఒకటి చెప్తానండి, మన అంతరంగం పరిశుద్ధంగా ఉంటే అంటే నాకెందుకు వచ్చిందంటే సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్న చాలా మంది వ్యక్తులు దేవుడిని నమ్ముకున్న తర్వాత కూడా మళ్ళీ ఇండస్ట్రీలో వర్క్ చేస్తుంటారు కదా. చాలా గ్లామరస్ ఫీల్డ్ అనేది. అవునండి, ఇప్పుడు నేను మళ్ళీ నేను మూవీస్ చేసినప్పుడు కూడా నేను వర్క్ చేస్తున్నప్పుడు కూడా నాకు చాలా వ్యతిరేకతలు వచ్చినాయి, చాలా నన్ను అన్నారు. బట్ నేను మనుషులను సంతోష పెట్టడం కాదు, నా ప్రభువు మాటకి నేను లోబడుతున్నానా లేదా అనేది నేను, నా దేవుడు వెళ్ళమంటే ఎక్కడికైనా నేను వెళ్ళాల్సిందే. సో రైట్, అక్షర యాత్రకి స్వాగతం. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన మహానుభావులందరితోటి ఇవాళ అంతరంగ దర్శనం ఒక విధంగా, ఐడ్రీమ్స్ ద్వారా ప్రముఖ విదుషీమణి నా మంచి స్నేహితురాలు సి మృణాలిని ఈ ఇంటర్వ్యూ చేస్తూ ఉంటుంది. చూడండి, ఆనందించండి, ఆస్వాదించండి, స్పందించండి. శుభం భూయాత్ర.